స్థాయి వైద్యం అందరికీ అందుబాటులో మీ మెడి స్టార్ హాస్పిటల్ అందువ్ల కాలంలో భోజనది కూడా వార్తలో ఎక్కారు రాముల వారి కళ్ళెక్ వచ్చారు ఆంజనేయుడు విగ్రహం ఉంది చూడమని చెప్పాడు నాకు ఆ రోజు అందుకు భక్తి కూడా ఎక్కువే అందుకే ప్రతి రామనవమికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఒక ముప్పై మూడు టెంపుల్స్కి విగ్రహాలు కానివ్వండి ధ్వజస్తంభాలు ఆర్థిక సాయం చేయడం ఏంటి అంటే నాకు ఇది మన గుడి మన బడి అనేది ఒక ఫౌండేషన్ దాని మోటివేషన్ ఏంటంటే ఊళ్ళో మా ఊరికి రోడ్ లేదు అప్పటికప్పుడు రోడ్డు పూపించాను నేను నా సొంత డబ్బులు మీ సొంత డబ్బులతో రోడ్లు అంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు చేద్దాము చూద్దామని చెప్తా ఉంటాం నాకే టికెట్ వస్తుందని ఒక నమ్మకము ఏంటి భోజారెడ్డిలో ఒకటండి ఇప్పుడు ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ నమ్మకం కల్పించిన వ్యక్తి భోజారెడ్డి ఒకవర్లేదు రైతుల వద్దకి వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే ఎరువులు కానివ్వండి ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళ ఇంటికి డెలివరీ ఇస్తారు రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా బలమైన ఆర్థిక వ్యవస్థ నీ దగ్గర ఉండాలి జనాలే నా బలం అండి మా మొదటి నియోజకవర్గ ప్రజలే నా బలం మొదల నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా నేను కానీ ఎమ్మెల్యే అయితే నేను రోల్ మోడల్ నియోజకవర్గాన్ని చేస్తాను అంటున్నారు ఏంటి మీ దగ్గర ఉన్న రోల్ మోడల్ స్కీమ్ ఏంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ డే టు టాక్ విత్ యువర్ జ్ఞానేశ్వర్ నాతో ఉన్నారు ఒక విశిష్ట వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయాలతో పెద్దగా అనుభవం లేకపోయినా రాజకీయాల ద్వారా సమాజ సేవ చేయొచ్చు ప్రజలకు ప్రత్యక్షంగా వారి యొక్క అవసరాలు తీర్చవచ్చు అన్న లక్ష్యంతో రాజకీయాల వైపు అడుగులేస్తూ తనదైన స్టైల్లో సామాజిక సేవ చేసుకుంటూ ప్రజల్లో ఉన్నటువంటి ముద్దోల్ భోజారెడ్డి ఆయన పేరు మాత్రం బద్దం భోజార కానీ ఆయన్ని అందరూ ముద్దోల్ భోజారెడ్డి అంటారు బీజేపీ బోజారెడ్డి అంటారు నాతో ఉన్నారాయన సార్ నమస్తే నమస్తే అండి ముద్దోల్ అంటే బీజేపీలో గుర్తొచ్చేది బొజారెడ్డి ఏంటి అసలు బీజేపీలో ఇప్పటి వరకు మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకపోయినా బీజేపీ అంటే భోజారెడ్డి అంటారు అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది మీకు ఎలా వచ్చింది ఒకటండి గత పది సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాల్లో ఉండడం జరిగింది నాకు భక్తి అంటే చాలా ఇష్టము గత పది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఎక్కువ టెంపుల్స్కి ఇప్పుడు మా ట్రస్ట్ కూడా ముధోల్ ఇంటలెక్చువల్ ఫోరం మన గుడి మనబడి మన టెంపుల్స్ని మన గుళ్ళని కాపాడుకోవాలని టెంపుల్స్ వచ్చేసరికి మా కల్చరు సనాతన ధర్మము మన ధర్మము ధర్మం రక్షతి రక్షిత అన్నారు పెద్దలు మన ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అండ్ అంతేకాకుండా మన బడి కల్చర్ ఇప్పుడున్న ఈ మొబైల్ వచ్చి నుంచి కల్చర్ రోజు రోజుకి పాడైపోతున్న సందర్భంలో మన పిల్ల పిల్లల దగ్గర నుంచే మన సంస్కృతి మన ధర్మాల్ని మన ఆచారాలని పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు అందుకని చెప్పేసి ఆ క్యాప్షన్ పెట్టుకోవడం జరిగింది ముదోల్ ఇంటలెక్చువల్ ఫోరం మన గుడి మనబడి ఓ అంటే గుడులు కాపాడుకోవడం బడుల ద్వారా ఆ సంస్కృతిని ప్రజలకు తెలియజేయడం కాపాడుకోవడం ఇప్పుడున్న సంస్కృతిలో చిన్న పిల్లలకి ఏదైతే చెప్తా ఉంటామో పెద్దలు చెప్తారు మొక్క ఈ మోన వంగ అని అలా పిల్లలకి ఇప్పటి నుంచే మనం మన సనాతన ధర్మము మన కల్చర్ గురించి చెప్తూ పోతే వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది దాన్ని ఆచరిస్తారని చెప్పేసి నా గట్టి నమ్మకం అని సూపర్ యాక్చువల్గా అయితే ఓకే సమాజం పైన మీ ఇష్టం ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచన సో ఇవన్నీ కేవలం రాజకీయాల ద్వారానే సాధ్యమవుతాయి అన్న ఒక లక్ష్యంతోనే బీజేపీ వైపు ఉన్నారు బీజేపీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు ఎందుకు బీజేపీకి దగ్గర అవ్వాలనిపించింది అంటే మా దగ్గర ఈ రాజకీయాలు అనేసరికి మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మొదవులు అంటేనే బైన్సా అండి బైంసా ఎప్పుడు అల్లర్లకి మారుపేరుగా మారింది ఇప్పుడు చీటికి మాటికి భయం అనగానే మొత్తం తెలంగాణ స్టేట్లో ఉలిక్కి పడుతూ ఉంటారు ఎందుకంటే హిందూ ముస్లిం గొడవలు అక్కడ కొన్ని రాజకీయ శక్తులు కావాలని చేస్తూ ఉన్నారు హిందూ కానివ్వండి ముస్లిం కానివ్వండి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రోజు వాళ్ళ పనులు వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయి ఉంటారు ఈ రోజుల్లో ఎవరికి అంత టైం ఉందని గొడవలు చేయడానికి దీన్ని కావాలని కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అని చెప్పేసే ఈ వీటికి తెరదీస్తా ఉన్నారు దీంట్లో అమాయకులు బలైపోతూ ఉన్నారు చాలామంది అమాయకులు బల చాలా ఇల్లు కాలిపోయడం జరిగింది మాకు చూస్తే బాధ అనిపిస్తూ ఉంది చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం ఆ బైంసా అంటే దాన్ని కొంతమంది వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అండి రాజకీయ లబ్ధి గురించే వాళ్ళు దీన్ని బిల్డప్ చేస్తూ పోతూ ఉన్నారు అంటే ఎలాంటి కారణాలు అంటే ఇప్పటివరకు జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుంటే కమ్యూనల్ ఇష్యూస్ లేకపోయినప్పటికీ బైంసా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడికి కేర్ ఆఫ్ అవుతుంది సో ఎలాంటి మూలాలతో అక్కడ అలజడిలు మొదలవుతాయి అసలు ఎవరి కారణం కారణం ఒకటండి రాజకీయ వాళ్ళు ఎప్పుడైతే ప్రశాంతంగా ఇప్పుడు చూడండి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ మధ్య బైంసాల టాపిక్ లేదు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి ఈజీగా వచ్చేది బైంసాలు ఏమైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ అన్నట్టు బైన్సాల ఎందుకంటే మహారాష్ట్ర కల్చర్ ఎక్కువ ఉంది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి అందరు అమాయక ప్రజలు ఎవరి అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అంటే ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా కూడా బ్లైండ్లీగా నమ్మేస్తూ ఉంటారు షెల్టర్ ఇవ్వడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ జరుగుతూ ఉంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది దుష్టిసకృతులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కుట్రలకు పాలి పని హిందూ ముస్లిం గొడవలకు దారి తీయడం జరుగుతూ ఉంది దాన్ని ఏం చేస్తున్నాడు ఒక అపోహ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే నిమిషాలు దేశమంతా పాకిపోతా ఉంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఘోరంతా కొండంతలుగా చూపించడం వల్ల పబ్లిక్లో అన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఏదో జరిగిపోతుందన్న భావనతోటి వాళ్ళు దాక్కోవడము లేకుంటే కొంతమంది ఉండి మన వాళ్ళని ఇలా కొడతారంట అక్కడ జరిగిన ఇష్యూ వేరు వీళ్ళకి ఏమీ తెలియదు ఓన్లీ సోషల్ మీడియాలో ఉన్న చూసిన దాన్ని బట్టి వెళ్ళి గొడవలు చేయడం జరుగుతూ ఉంది దీని మీద ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అక్కడ అన్ని సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఇస్ ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫర్దర్గా ఎలా అన్నది ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి మరి ఖచ్చితంగా మామూలు కామన్ పీపుల్ కానీ అందరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా లబ్ధి పొందాలని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే బేసిక్గా ఆ పర్సెంటేజ్ ఎంత ఉందండి అసలు బైన్సాలో యాక్చువల్గా ఈ ముత్తల్ నియోజకవర్గం అంటేనే మీకు చెప్పాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అందరు కూడా సమాజానికి తెలియాల్సిన ముఖ్య విషయము బైన్సాలో ఒకప్పుడు ట్వంటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీ ఉంటే ఎయిటీ పర్సెంట్ హిందూ కమ్యూనిటీ ఉండేది దాంట్లో క్రమక్రమంగా థర్టీ పర్సెంట్కి వచ్చింది సెవెంటీ పర్సెంట్ హిందువులు ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారమే కొన్ని రాజకీయ వాళ్ళు ఎవరైతున్న రాజకీయ నాయకులు వాళ్ళు కావాలని చెప్పేసి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి మహారాష్ట్ర కానివ్వండి నాందేడ్ బోకర్ ఔరంగాబాద్ అలాంటి ప్లేసుల నుంచి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బైన్సాలు ఉన్నటువంటి ఆ గుట్ట ప్రాంతంలో కానివ్వండి దాన్ని కబ్జా చేసి బలవంతంగా వాళ్ళని అక్కడ అకామిడేట్ చేసి ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ హిందువులు ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింలుగా చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ఏదో ఒక పెద్ద పథకం ప్రకారమే జరుగుతుందని నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను ఈ విషయంలో ఎలాంటి అంటే దీని వెనకాల ఎవరు అదృష్ట శక్తులు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు రాజకీయ నాయకులు ఇంకే ఎవరుంటారు దాని వారు లబ్ధి పొందే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు లేకపోతే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బైన్సలు పెట్టడం ఏంటండి ముప్పై పర్సెంట్ ఉన్న జనాభా ఇవ్వరు ఇప్పుడు బైన్స టౌన్లో ఫిఫ్టీ పర్సెంట్ హిందువులు ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింలు అంటే ఏ మతాన్ని నేను తప్పు పట్టట్లేదు బట్ ఎవరైతే ఈ రాజకీయ నాయకుల వలలో పడి వాళ్ళు బలైపోతూ ఉన్నారు వీళ్ళు కానివ్వండి వాళ్ళకి రెండు వర్గాలు కూడా వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళని హిందువులు ముస్లింలు వాడుకొని అక్కడ గొడవలు సృష్టించి వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఎందుకంటే ఇది పని కట్టుకొని కావాలని చెప్పేసి ఈరోజు ఎక్కడో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నోళ్ళు ఈరోజు ఈక్వల్గా అయిందంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో రాజకీయ దురుద్దేశం ఉంది ఏదో గూడుపుటా జరుగుతుందని నేను దీని విషయంలో గట్టిగా చెప్తా ఉన్నా ఇటీవల కాలంలో భోజారెడ్డి కూడా ఎక్కారు రాముల వారు కళ్ళేకొచ్చారు బ్రహ్మకాలంలో వెళ్ళి అక్కడ నా సేనుకుడు ఆంజనేయుడి విగ్రహం ఉంది చూడమని చెప్పాడు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఒక విగ్రహం అక్కడ ఒక సెల్ఫీలో ఆ ఫోటోలు హల్చల్ చేశారు యాక్చువల్ దాని వెనకాల ఏంటి కథాక కరెక్ట్ అండి నాకు ఆ రోజు మూడు గంటల ప్రాంతంలో నా కళలో వచ్చిన మాట నా నిజం నేను చూసేసరికి నేను అనుకున్నాను నాకు జనరల్గా కళలు రావడం సహజము ఆ టైంలో అనేసరికి నేను నిజమా అబద్ధమా నేను ఎవరికైనా చెప్తే మళ్ళీ ఈ మేము ఉన్న స్టేజ్లో వచ్చింది అది వచ్చిందంటే ఎవరైనా వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు అందుకనే నాకు ఫస్ట్ నేను దాన్ని నిజమా అబద్ధమా తెలుసుకుందామని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి నేను ప్రతి నెల భద్రాచలం వెళ్ళి రాములవారు దర్శనం చేసుకోవచ్చుకుంటాను సో స్వామివారి అనుగ్రహం ఉంది మీకు ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ భద్రుడి కొండ మీద రాములవారు సాక్షాత్గా స్వయంభు వెలిచాడని నేను బుక్కులలో చదివాను ఆ ప్రవచనాలు చెప్తూ ఉంటే విన్న వినడం జరిగింది నేను కూడా గట్టిగా నమ్ముతాను ప్రతి నెల వెళ్ళడం వెళ్తాను దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాను నాకు కొంచెం భక్తి కూడా ఎక్కువే అందుకే ప్రతి రామనవమికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దాదాపు లక్ష మంది కన్నదాన కార్యక్రమం పెడుతూ ఉంటాను ఇప్పటివరకు ఒక ముప్పై మూడు టెంపుల్స్కి విగ్రహాలు కానివ్వండి ధ్వజస్తంభాలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అంటే నాకు చేతనైనంతా తోచినంత సాయం చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలోనే నాకు కళలు వచ్చింది ఎందుకు నిజం కాకూడదు నిజమైతే ఎలా అని పోయి చూస్తే పోలా అని చెప్పేసి పోయి వెళ్ళాను నాలుగంట ప్రాంతంలో వెళ్ళి చూశాను చూసేసరికి ఉంది ఆ దాంట్లో నేను ఫోటో కూడా తీశాను ఐ మొబైల్ తీసుకుని వెళ్ళాను ఫోటో తీశాను మళ్ళీ ఆ టైమర్ పెట్టి నేను కూడా టైమర్ పెట్టి ఫోన్ ఫోటో కూడా ఒకటి తీసుకున్నాను బ్రహ్మకాలంలో అక్కడ కొంచెం బ్లర్ వచ్చింది ఆ ఫోటో నేను తీసిన నీటికి వచ్చినాయి ఇదే తీసుకున్నాను మనిషిలో ఉన్నట్టు నేను మామూలు మనిషినే కాబట్టి తీసినవి నేనే ముందు పోస్ట్ చేయాలనే కుతూహలం నాకుంది అందుకని చెప్పేసి అది పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ చేసేసరికి అది వైరల్ అయిపోయింది వైరల్ అయింది కొంతమంది వెళ్ళి చూసారు ఇది నిజం అబద్ధం అని వెళ్ళి చూస్తే ఒక పది మందికి అట్లా వెళ్ళి ఉంటారు వాళ్ళు కూడా వెళ్ళి పోస్ట్ చేశారు దాంట్లో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని వాళ్ళ ఆయన వాళ్ళు తీసుకొని గుట్టని వాళ్ళ ఎవరిని రానివ్వలేదు అని తెలిసింది అక్కడికి పైన కొండ మీద పైన వెళ్ళి చూసారు చాలా పెద్ద కొండ అండి అది ఆ దానికి ఎలాంటి దారి లేదు కొండపై దారి అంటూ లేదు మామూలుగా డేలో వెళ్ళాలంటే భయపడతారు అక్కడ అలాంటిది రాత్రి అంటే మేము ఒక జోసులు వెళ్ళాను నేను ఆ రోజు వెళ్ళి చూడము ఫోటో తీసుకొని మళ్ళీ కింద దిగుతుంటే భయపడడం మాట వాస్తవమే ఎక్కేటప్పుడు వెళ్ళాను కానీ కింద భయంతో దిగిన మాట వాస్తవమే దిగేసి వచ్చేసిన తర్వాతనే మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు అంటే మీరే వెళ్ళి పెట్టారు అని వాళ్ళ అలిగేషన్ మీరే పెట్టారని నా మీద కేసు బుక్ చేయడం జరిగింది నేను ఎంబడే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నేను పెట్టలేదు ఒకళ్ళు నేను పెడితే దాని మీద ఎంక్వైరీ చేయించండి పురావాస్తు వాళ్ళు ఉన్నారు కదా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే నిజానికి టెస్ట్ చేస్తారు చేస్తారు ఆ మా పిల్లల్ని తీసుకెళ్లి ఒక ఎనిమిది మంది మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడానికి కానీ పదిహేను మంది పదహారు మంది బట్టి దించారంట విగ్రహాన్ని ఓ ఇప్పుడు ఆ స్థానం నుంచి తీసేసారా తీసేస్తే ఎక్కడో దాచి పెట్ట దాచి పెట్టడం జరిగింది అది న్యూస్ బయటకి రాలేదు ఇంకా అయితే ఆ విగ్రహాన్ని తీసి కనీసం ఆ తీసేటప్పుడు అయినా కానీ ఇది లైవ్ లో ప్రెస్ వాళ్ళకని అలౌ చేసి ఉంటే నిజానిజాలు తెలిసిపోయాయి కదా ఎవరేం ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిందో తెలియదు ఎవరికి మామూలు పబ్లిక్ తెలియదు భోజరెడ్డి వెళ్ళాడు ఫోటో తీశాడు పెట్టాడు అంటే అసలు విగ్రహం ఎక్కడ ఉంది ఇప్పుడు విగ్రహం ఎక్కడ ఉందో ఎలాది కదా ప్రాపర్టీ అవి ఇప్పుడు హిందువులు అనండి మా దేశము భారతదేశం నా దేశం భారతదేశం నేను ఒక హిందువుని నా హిందూ సమాజం గురించి కానీ నా గురించి కానీ నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న బుక్ల విషయంలో చూస్తే నేను ఎక్కడో పాకిస్తాన్ దేశం కదా నా దేశంలో ఉన్నా నేను నా ఊర్లో ఉన్నా నాకు అది అయితే ఉన్నది మా అది వెళ్ళి చూడడం ఎక్కడ మాకైతే తప్పు కనిపించట్లేదు మా దృష్టిలో తప్పు లేదు నేను ఒక హిందువుని కాబట్టి నా దృష్టిలో తప్పు లేదు చూడడం ఎలా తప్పు అవుతుంది మీరు ఎంక్వైరీ చేయండి భోజరెడ్డి తప్పు చేస్తే ఖచ్చితంగా నా మీద కేసు పెట్టండి అరెస్ట్ చేసి లోపల ఎలాంటి సెషన్స్ పెట్టారు ఎందుకు సెషన్స్ పెట్టారు అంటే దాని వెనకాల వాళ్ళకి కూడా కుట్ర అంటే ఒకటి ఏంటండి వాళ్ళు ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా అంటే వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు డిపార్ట్మెంట్ ఎందుకంటే మాటి మాటికి ఈ రాజకీయ నాయకుల ఆ చేస్తల వల్ల చేస్తల వల్ల ఈ కమ్యూనల్ ఫీలింగ్ తో గొడవలు అయితే అన్న భయంతో వాళ్ళు డిపార్ట్మెంట్ ఎక్కడో పైన ఎవరు ఏ మతానికి సంబంధం లేబంధం అది గవర్నమెంట్ విగ్రహం వెలిచింది వెళ్ళి చూశారు చూపించారు ఏ పైన కేసు పెట్టారు మీకు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకోటి పదిహేను మంది కొండపై నుంచి విగ్రహాన్ని దించడానికి పడితే పైకి ఎక్కియాలంటే కనీసం ఇరవై మంది అయితే అనుమానం లేవు మా వాళ్ళు ఎనిమిది మంది మీద కేసు పెట్టారు ఎనిమిది మంది బాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళని బాడీ బిల్డర్స్ అని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పైకి తీసుకెళ్లిపోతే తేలిపోతుంది కదా మేము తప్పు చేసింది ఏంది మేము తేలిపోతుంది ఒకవేళ మేము విగ్రహం పెట్టుంటే ఎనిమిది మంది ఈజీగా తీసుకెళ్లి పెట్టేసి వస్తాం పది మంది పట్టుకోని అండి ఎనిమిది మందిలో ఒకతను వేణి సెట్ ఉంటాడు లాగు ఉంటాడు ఆయన నడవడం చేత కాదు ఇంకొక తను బక్క ఉంటాడు నడవడం రాదు బక్క ఉంటాడు మిగిలిన వాళ్ళు ఆరుగురు ఆరుగురు పాసిబుల్టే కాదు కదా మూడు క్వింటల్ బరువు ఉన్న దారి లేదు దారి అసలు నిట్ట నిలుగు ఉంటది ఉంటాయి దాంట్లో దారి ఉండదు ఆ డేలో డేలో వెళ్ళమంటే గుట్ట మీదకి వెళ్ళమంటే అందరు భయపడతారు ఇప్పటి ఇప్పటివరకు ఎవరు ఈ మధ్య కాలంలో ఎవరు ఆ గుట్ట మీదకి వెళ్ళి ఉండరు కావచ్చు ఎందుకంటే హిందూ ముస్లిం కమ్యూనియల్ ఫీలింగ్ అని ఇలా ఒక ఆ బైంసా టౌన్ లో ఒక భయాన్ని క్రియేట్ చేసి పెట్టారు అసలు ఎందుకు మత సమస్య వస్తుంది అక్కడ అదే మాకు ఇప్పటికి అర్థం కాదండి ఇప్పుడు మేము అక్కడ ఉన్నాము నాకు కూడా వ్యాపారం ఉంది అక్కడ మాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు మత కల్లో ఎందుకు వస్తున్నాయి దీని వెనుక కారణం ఎవరు ఆంజనేయ స్వామి వెలిస్తే ఆ గుట్ట పైన సో మతపరమైనటువంటి సమస్య పరిస్థితిలో రావండి ఆ గుట్ట తిరుగులో ఉన్న వాళ్ళు రౌండింగ్ లో ఉన్న వాళ్ళు కబ్జాలో ఉన్నారు కబ్జా వేసుకుని ఉన్నారు దాని మీద ఇప్పటి వరకు ఎవరు నోరు మీద పరు దాదాపు అరవై ఎకరాల భూమిని కబ్జా చేసి ఉన్నారండి టౌన్ లో దాని మీద వచ్చి ఒక్క రాజకీయ నాయకుడు అడిగింది లేదు దాంట్లో టౌన్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించడానికి లేదు అక్కడ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఏమనంటే మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కూడా ఏమంటే స్థితిలో ఉండే ఎవరో ఫోన్ చేసిరు వాళ్ళు చెప్తే మేము చేస్తున్నాం అనే స్థితికి వచ్చేసారు దాన్ని ఒక భయాన్ని క్రియేట్ చేసి భయం కోర్టుని ఆశ్రయించారా కోర్టు వెళ్ళడం జరిగింది బెయిల్ ఇచ్చారు అలా కాదు అంటే మీకు ఇష్టమైన దేవత ఆంజనేయ స్వామి కనపడకుండా పోయాడు అంటే మామూలుగా ఎవరిని తప్పిపోతారు ఆ చూకి చెప్పండి అంటూ మనం కూడా చాలా నోటీసులు కనబడలేదు అని నోటీసులు చూస్తుంటాం కదా అదే విధంగా ఆంజనేయ స్వామి అక్కడ లేడు అంటే ఏం చేశారా ఆయన కిడ్నాప్ చేశారా ఆయన దాచిపెట్టారా లేకపోతే ఆయన్ని పడేసారా ముక్కలు ముక్కలు చేసారా అని తెలుసుకోవాలి అవసరం గాని ఆవశ్యక ఉంది కదా మీకు ఉంది సమ్మర్ వెకేషన్ ఉందని హైకోర్టు హాలిడేస్ ఉన్నాయని తెలిసింది ఈ ఐదు తర్వాత జూన్ ఫిఫ్త్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నారు వర్కింగ్స్ ఇప్పుడు మేము ఖచ్చితంగా హైకోర్టుకి కెళ్తాము హైకోర్టుకి కెళ్ళి అది మా హక్కు అండి మాకు భగవంతు ఇచ్చిన హక్కు అది మా దేవుని మేము కాపాడుకోవాలా నాలాంటి వాళ్ళు ఇప్పుడు భోజరెడ్డి ఆంజనేయ స్వామి భోజరెడ్డి సొంతం కాదు కదా భోజరెడ్డి సొంతం కాదు కదా అందరి హిందువులకు స్వామి ఎంతనో నాకు కూడా అంతే నేను కూడా మామూలు మనిషిని మామూలు భక్తులున్నాయి మీకు కూడా బైంసాలు ఉన్న హిందువులు కానీ అండి మొదలైన హిందువులు కానీ నిర్మల్ జిల్లాలో ఉన్న హిందువులు లేదా తెలంగాణలో ఉన్న హిందువులు అందరికి బాధ్యత ఉంది ఆంజనేయ స్వామి అందరు బంధువు అందరు వాడు ప్రతీక మరి అలాంటప్పుడు భోజరెడ్డి ఒక్కోడే అంటే భోజరెడ్డి సెల్ఫీ పెట్టింది కాబట్టి భోజరెడ్డి ఓన్ కాదు కదా నాకు నేను అనేది ఏంటంటే అందరు హిందువులకి బాధ్యత ఉంది ఓకే నా ఒక్కడికి అందరు హిందువులకు బాధ్యత ఉంది ఎందుకు బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి అవును ఖచ్చితంగా హైకోర్టు వెళ్తాము దాన్ని నిజాలు తీయాలి మేము మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళని మళ్ళీ నేను మీ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ స్వామి ఎక్కడైతే ఉండెనో ఆ స్వామిని అక్కడే ప్రతిష్ఠించాలి పునఃప్రతిష్ఠించాలి ఖచ్చితంగా అక్కడ రామాలయం కట్టాలని మా అభిమతము అందరిది మాది కాదు అమ్మ హిందువులందరి అభిమతము ఆ కొండపై నుంచి ఒక యాభై ఊర్లకు కనిపిస్తదండి అండి ఆ ఊర్లకి వెళ్ళి వెళ్తే ఆ కొండ మీద ఉన్న గుడి కనిపిస్తుంది ఆడ అక్కడ నుంచి దండం పెట్టుకుంటారు వాళ్ళు అంత ప్రత్యేకత ఉంది ఆ గుడికి గుట్టకి ఆ గుట్టకి వీళ్ళు దాన్ని పెద్ద చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే ఏదో కథ ఇప్పి ఆడ బూచి ఉంది వెళ్ళొద్దు అని భయపెట్టిస్తారు ఇప్పుడు భయంస పరిస్థితి అదే ఉంది మనం మాట ఎత్తుతే సెన్సే సెన్సిటివ్ ప్లేస్ సెన్సిటివ్ ప్లేస్ మీరు ఏం చేయొద్దు ఎత్తుతే సెన్సిటివ్ ప్లేస్ రాత్రి ఎనిమిది ఏంటంటే ఆ వ్యాపారాలు బంద్ చేస్తా ఉన్నారు అన్ని కొట్లు కట్టేసి వెళ్ళిపోవాలి ఫైనాన్షియల్ ఇష్యూ అనేది సాయంత్రం వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి సాయంత్రం ఆరు తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ ఏదన్నా చేపదాలు తెచ్చుకున్నాయి లేదా ఏమన్నా పర్సనల్ విషయాలు ఉంటాయి ఆ మూమెంట్ నే బంద్ చేస్తా ఉన్నారు వీళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బంద్ చేస్తా ఉన్నారు మార్కెట్ ని అందరూ అక్కడ ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటలు పైసాలో పన్నెండు కూడా లేదు పన్నెండు ఇక్కడ ఉదయం అంతే మళ్ళీ బంద్ చేస్తా ఉన్నారు ఆర్థికంగా భయంసాలో ఉన్నటువంటి వ్యాపార ఆస్తులన్నట్టి విరిచేశారండి ఇప్పటికే చాలా మంది ఆర్థికంగా నష్టపోవడం జరిగింది అంటే మన బా తెలంగాణ లాంగ్వేజ్ ఈ ఇజ్జత్ కన్నా కానీ బయట చెప్తలేరు ఎవరు చెప్తే ఇక్కడ దివాలా తీసిందని చెప్తారా అని చెప్పేసి అలాంటి పరిస్థితులు బతుకుతా ఉన్నారు భయంసా మరి భయంసా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు మాకు ఇప్పటికీ అర్థం కావాలి ఎంత జనాలు ఉంటారండి ఎన్నిళ్ళు ఉంటాయి పైసాలు పైసలు నాకు అంత ఇడలు లేదండి నాకు తెలుసు ఇరవై ముప్పై వేలు ఉండొచ్చు అనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు ఓటర్స్ కూడా మొత్తం కాన్స్ట్యువన్సీలో వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఓటర్స్ ఉన్నట్టు ఐడియా ఉంది నాకు అంటే టౌన్ వైజ్ ఇంకా అక్కడ మొదలుకు కాన్స్ట్యుయెన్సీలో రెండు లక్షల ఇరవై ఐదు వేలు జనరల్ గా లక్ష ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ప్రతిసారి రెగ్యులర్ గా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వీలు అయ్యారు ఇక వాళ్ళు కూడా టౌన్లో ఉన్న వాళ్ళు ఈ భయానికి విలేజెస్ మీద ఆధారపడే ఉండాల్సి వస్తుంది అన్ని చుట్టుపక్కల విలేజ్లో వెళ్ళి ఇది చేస్తూ ఉంటారు కానీ కాన్స్టిట్యూషనల్ మనకు ఒక హక్కు ఇచ్చి ఉంటుంది అంటే మీ బతుకు మీరు బతకండి అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా ఎలాగైనా సరే మీ స్వేచ్ఛగా బతకండి అంటూ మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరము మన ఆయుషు ఆవరేజ్ అరవై అరవై ఐదు సంవత్సరాలు స్వేచ్ఛగా బతకండి అంటుంది బట్ ఈ బైన్సాలు ఆరు గంటలకు ద్వారా షాపులు క్లోజ్ చేయించడం ఏంటో అండి దానిపైన ఎందుకు అక్కడ ప్రజాప్రతినిధులు కానీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎందుకు నోరు మెదపట్లేదు మంచికి వచ్చారండి ఇప్పుడు అదే మాకు విచిత్రం ఏంటంటే ఎవరు ముందుకు రావట్లేదు ఎన్ని ఎక్కడో చిన్న మారుమూలలో ఇదైందంటే ఇక్కడ గొడవలు చేస్తూ ఉంటారు ఇక్కడ ర్యాలీలు తీస్తూ ఉంటారు మేము తెలంగాణలో ఉన్నాము బైంసా పట్టణంలో మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాము అక్కడ అంత జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు వచ్చి కూడా దాన్ని ఖండించడం కానీ సపోర్ట్ చేయడం అటు ఇటు వెళ్తే బీజేపీ వాళ్ళు వస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు వస్తే ఒక రెండు రోజులు మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ మూడవ రోజు ఎవరి పని వాళ్ళు చూసుకోవడం జరుగుతూ ఉంది దీని మీద వేరే పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు భయంసాలో జరుగుతున్న అన్యాయాల గురించి వేరే లీడర్లు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మరి ఎప్పుడు ఇలాగ ఎన్ని రోజులు హిందూ ముస్లిం గొడవల్ని ఆ పేరు చెప్పి సెన్సిటివ్ పేరు చెప్పి భయంసాలో ఎందుకు ఇది చేస్తాం ఒకవేళ బోధిరెడ్డి తప్పు చేసి ఉండి ఉంటే ఈ పాటికి ముస్లిం వాళ్ళు కానీ వచ్చి గొడవ చేసేవాళ్ళు కదా మేము తప్పు ఎక్కడ చేయలేదు చేయం కూడా నా దృష్టికి తప్పు చేసిన వాడు ఎవడు తెలిసినా వాళ్ళని వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ చేపిస్తాం అలాంటిది నేను తప్పు చేయడం అన్నది ఆ సిల్లీగా అనిపిస్తుంది మాకు ఇంకోటి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మా మీద ఏ హిందూ వచ్చి కేసు పెట్టలేదు ఏ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కేసు పెట్టలేదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మా మీద కంప్లైంట్ ఇవ్వడం మున్సిపాలిటీలో పనిచేస్తే బైంసా మున్సిపాలిటీలో పనిచేస్తే ఆకునూరి రవికుమార్ ఇదొక పేరు ఉంది అని అతను మా మీద కంప్లైంట్ ఇయడం అంటే అంటే విగ్రహం పెట్టేటప్పుడు చూసాడా ఖచ్చితంగా అతని మీద పరువు నష్టం దావా వేస్తాము పనిష్మెంట్ చేపిస్తామండి వదిలే ప్రసక్తి లేదు ఎవరెవరిని చూసాడో తెలియదు కానీ నేను పక్క హిందువాదిని నా ఆంజనేయ స్వామి జోలికి రావ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అతను కేసు పెట్టాడు కేసు పెడితేనే పోలీసు వాళ్ళు వచ్చి విగ్రహం తీయడం జరిగింది అతను కేసు పెట్టుంటే విగ్రహం తీసే వాళ్ళు కాదు కదా అక్కడి నుంచి ఉంది కదా ఏమైనా కేసు పెట్టాడు ఇట్లా విగ్రహం పెట్టేసి కమ్యూనల్ లో గొడవలు చేయడానికి కుట్ర పన్నెండు రాజకీయ లబ్ధికి నాకు రాజకీయ లబ్ధి ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అండి నేను ఎంతో కొన్ని లక్షల మందికి అన్నదానం చేశాను ఎన్నో ఎంతో మంది విగ్రహాలు కానీ టెంపుల్స్ కానీ చేశాను తర్వాత మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ నిర్మల్ జిల్లాలో చదువుకున్న కేజీబీ విద్యార్థులందరికి స్టడీ మెటీరియల్ ఇచ్చాను ఈ సంవత్సరం ముదో పిల్లలందరికీ నేను దగ్గరుండి బుక్స్ పంచి తదు అన్ని వీడియోస్ ఉన్నాయి వాళ్ళు పిల్లలకి టెన్ బై టెన్ తెచ్చుకోవాలి మన గుడి మనబడి అనేది ఒక ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే దాని పేరు పేరు మా మృదువుల్ ఇంటలెక్చువల్ ఫోరం ట్రస్ట్ అంటే మామూలుగా భోజరెడ్డి భోజరెడ్డి అంటే మా పేరు ఎందుకని ఒక ట్రస్ట్ పెట్టాము దాని పేరు మీద ఇద్దాం అని చెప్పేసి దాని మోటివేషన్ ఏంటంటే మన గుడి మన బడి మన కల్చర్ ని మన స్కూల్ని కాపాడుకోవాలని చెప్పేసి నా అభిమతము ఆ దీనికి తోడుగానే అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాను దానికి తోడు మళ్ళీ ఈ రోడ్స్ కుండేది దిక్సూచి బోర్డ్స్ కూడా పెట్టియడం జరిగింది మా ట్రస్ట్ ద్వారానే మరి అంతేకాకుండా ఆ శివరాత్రి రోజు వేరే ఒక ఊర్లో మా ఊరికి రోడ్ లేదు నూట నలభై మంది హోటల్ ఉన్నామంటే అప్పటికప్పుడు రోడ్డు పూపించాను నేను నా సొంత డబ్బులతో శివరం మొన్న పోయిన శివరాత్రి రోజు అంతేకాకుండా పేద డబ్బులతో రోడ్లు అంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యే అంటే రెడ్డి గారండి మంచి సౌమ్యుడు వ్యక్తిగతంగా ఇస్ గుడ్ ఎప్పుడైతే మనం పబ్లిక్ లీడర్ గా ఉన్నాడో జనాలకు మంచి చేస్తేనే అవును మంచి చేయకపోతే చేయాలి ఇది నిజం మా ముదోల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలి డెవలప్ చేయమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గెలిపియడం జరిగింది మీరు చేయాలి మీరు ఎందుకు చేయట్లేదు అతన్ని వెళ్ళి ఏది అడుగుదామన్నా సరే చేద్దాము చూద్దామని ఇప్పుడు మేమైతే నోరు లేని అన్ని అన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే చేద్దాము చూద్దామని చెప్తా ఉంటాడు నిర్లక్ష్యమా నియోజకవర్గము ప్రజలు అంటే నిర్లక్ష్యం అంతే కనిపిస్తుంది కదండి ఇప్పుడు బాసర్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాయి పిల్లలది అవును చాలా పెద్ద ఇన్సిడెంట్ ఏది హాస్టల్లో వాళ్ళ నచ్చిన ఫుడ్ పెట్టడము వాళ్ళని పిల్లల్ని ఇది చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా పెద్ద ఇన్సిడెంట్ అది దాంట్లో దాంట్లో కూడా మా ఎమ్మెల్యే వారి చొరవ ఎప్పుడు కనిపించలేదు అంతేకాకుండా మన ఈ రోడ్ల విషయం కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ ఇక్కడ హిందూ ముస్లిం కమ్యూనల్ విషయంలో కానీ మీరు ఎమ్మెల్యేగా రండి కూర్చొని హిందూ ముస్లిం కూర్చొని పెట్టి మీరు సార్ట్అవుట్ చేయండి అసలు ఇష్యూవే లేదు కదా ఇప్పుడు కామన్ పీపుల్ గొడవ వేసుకుంటే ఇద్దరు కూర్చోబెట్టి పెద్ద నలుగురు కూర్చోబెట్టి పంచాయతీ చేసి దాన్ని అవుట్ చేయవచ్చు మామూలు కామన్ పీపుల్ గొడవ గానే కదా అది రాజకీయ సంబంధించిన గొడవ అదే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న గొడవ కాబట్టి దానికి సొల్యూషన్ అంటూ లేనే లేదు దాని మా ఎమ్మెల్యే గారు దానికి వచ్చి మనం ఏదో అవుట్ చేయాలి కదా ఇప్పుడు ఉన్నారు పెద్ద మనిషి నియోజకవర్గానికి పెద్ద మనిషి అంటే ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు చూస్తే అక్కడ ఒకసారి తెలుగుదేశం పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు గెలిచింది ఇప్పుడు టూ టర్మ్స్ టిఆర్ఎస్ గెలిచింది సో బీజేపీ అక్కడ గెలుస్తుంది అన్న నమ్మకము ఆ ధైర్యము అక్కడ నాకే టికెట్ వస్తుందని ఒక నమ్మకము ఏంటి భోజారెడ్డిలో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకటండి ఇప్పుడు ఎవరైతే లీడర్ ఉన్నారో లీడరు జనాలకి అనేది లీడర్ ఇది ఒక నమ్మకం ఆయన వస్తే ఇది చేస్తాడు ఆయన వస్తే ఇది చేస్తాడు అది చేస్తాడు మాకు వాళ్ళకు ఒక నమ్మకం అండి ఆ నమ్మకం కల్పించిన వ్యక్తి భోజారెడ్డి ఒకటే ఇంకెవరు లేరు ఖచ్చితంగా చెప్తా నేను ఎందుకంటే నేను స్కూల్లో ఇప్పుడు మొదలు కానిస్టెన్స్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ పిల్లలు తెలంగాణలో నెంబర్ వన్కి నెంబర్ వన్ పొజిషన్కి రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి కారణం భోజనరెడ్డి అనే వ్యక్తే నేను వెళ్ళి దగ్గరుండి బుక్స్ వంచి పిల్లలకి చెప్పాము మీరు ఫస్ట్ వస్తే మీకు ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పాను నేను పిల్లలకి అందులో మీకు నేను మీకు అవి ఇస్తాను వీడియోస్ కూడా మళ్ళీ టెన్ బై టెన్ తెచ్చుకుంటామని చాలా పిల్లలు చెప్పారు సార్ మీరు మా గురించి మేము పేద పిల్లల బుక్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మీరు మా స్కూల్కి వచ్చి మీ అంతటా మీరు వచ్చేసి నాకు బుక్స్ వంచుతా ఉన్నారు ఖచ్చితంగా మేము టెన్ బై టెన్ తెచ్చుకుంటాం సార్ తెచ్చుకొని మీకు చూపిస్తామని చాలా మంది పిల్లలు చెప్పారు నాకు వాయిస్ కూడా ఇచ్చారు వాళ్ళు అంత నమ్మకం ఉంది ఎందుకంటే పిల్లలకు చదువు తప్ప ఇంకేం లేదు కదండి ఈరోజు ఒక మనిషి ఉన్నతమైన ఆ స్థాయికి వెళ్ళాలంటే చదువు ఒక్కటే మార్గం ఇంకా దానికి మించింది ఏది లేదు చదువు ఉంటే ఉన్నతమైన ఆ స్థాయికి వెళ్తారు అన్ని వాళ్ళ చింతకు వస్తాయి అదే మేము పిల్లలతో వాళ్ళు పంచుకుంది నేను పిల్లలకు చెప్పింది అదే ప్రతి మనిషి కానీ ఎవరైనా ఒక స్టేజికి రావాలంటే చదువు ఒక్కటే మార్గం ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు బోజారెడ్డి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు వారి అవసరాలు తీరుస్తున్నాడు చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉన్నాడు అది గెలిచే పార్టీ తరఫున వెళ్ళొచ్చు కదా బీజేపీకి ఇప్పుడు అక్కడ అవకాశం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఆయన నేను బీజేపీ వెంటనే ఉంటాను ఒకటండి ఇప్పుడు సామాన్య ప్రజలకి ఏదైనా ఆపద వస్తే ఆదుకున్న మనిషి కావాలండి పార్టీలు అక్కడ సామాన్య పబ్లిక్ ఏదైతే ఉందో ఆపద వచ్చిందంటే ఆదుకోవాలి నా వాళ్ళు అని దగ్గరకు వచ్చి చెంతకొచ్చి ఆదుకునే మనిషి ఇప్పుడు ముదోల్ కాన్స్టెన్సీ జనాలకు కావాలి అది నాలో చూస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాము రైతుల వద్దకి వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే ఎరువులు కానివ్వండి ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళ ఇంటికి డెలివరీ ఇస్తాం మీకు వచ్చే ఈ మూడు నాలుగు నెలల్లో స్టార్ట్ అవుతుంది మేము కొత్త పెద్ద ప్రాజెక్ట్ అది మేము ఫోన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఓన్లీ ముదోల్ కానిస్టెన్స్ రోజు రైతే రాజు రైతు రాజ రైతు ఎప్పుడు ఖచ్చితంగా వెన్నెముకే కానీ నడ్డి కదా కొన్ని రోజులు విత్తనాలు డూప్లికేట్ విత్తనాలతో తాత్కాలిక తాత్కాలికం ఇప్పుడు మోడీ గారు వచ్చారు మోడీ గారి కంటే బిఫోర్ కాంగ్రెస్ పరిపాలించింది కదా ఎన్నో స్కాములు చేశారు అవునా ఎంతో డెవలప్ ఎంతో పాకిస్తాన్ కి వంత బంగ్లాదేశ్ కు వంత పాడారు కదా అలాంటిది మోడీ వచ్చిన తర్వాత చేంజ్ అయ్యింది కదా కాశ్మీర్ తీసే ఆర్టికల్ తీసేశాడు ఆయన తిరుమల తలాక తీసేశాడు ఆయన అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ పరంగా చూస్తే మన జీడిపి ఇప్పుడు సెవెన్ పాయింట్ టూ తీసుకొచ్చాడు మ్యానుఫాక్చర్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు సో ఓవరాల్ గా మీరు ఆ పార్టీకి చేరువ్వడానికి ప్రధాన కారణం మోడీని అంటారా ఖచ్చితంగా మోడీ మోడీ హిందూ తరఫున కాదు భారతదేశానికి వెన్నుముక మోడీ అండి ఖచ్చితంగా భారతదేశానికి వెన్నుముక మోడీ ఇప్పుడు జీ ట్వంటీ సమితి మన దగ్గరకు వచ్చింది ఇప్పుడు ప్రపంచం మొన్న ఆస్ట్రేలియా వెళ్ళారు మోడీ గారు ఆస్ట్రేలియా వెళ్తే వెళ్తే ఎంత వేల మంది అక్కడ జనాలు ఆయనకు వెల్కమ్ చెప్పడానికి అది నిదర్శనం కాదా ఇంతకు ముందు అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు కాంగ్రెస్ ఆల్సో గుడ్ లీడర్స్ మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంది మోడీ గారు వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఆ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది కదా జనాలకి అలాంటిది మోడీ గారు మాకు ఆదర్శం అండి నేనే మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని నేను నా కాన్స్టెన్సీని ఎందుకు చేయకూడదు వచ్చే నాలుగేళ్లలో తెలంగాణని ఖచ్చితంగా తెలంగాణ స్టేట్లో మొదల్ నియోజకవర్గం నెంబర్ వన్ ప్లేస్లో నేను నిలబెడతానండి నేను నా మా మొదల్ కాన్స్టెన్సీ జనాలకి నేను మాటిస్తూ ఉన్నాను గవర్నమెంట్ వస్తారు ఏదో చేస్తారని కాకుండా నేను నాకున్న తెలివితేటలతో నేను డెవలప్మెంట్ చేస్తాను దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఎరువుల కా ఎరువులు ఏదైతే ఇప్పుడు మాక్సిమం ఇంకో నాలుగైదు నెలల్లో మేము ఇంటర్డ్యూ చేస్తాము చాలు ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత యూపీఐ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా చాలా ఈజీ అయింది డబ్బులు తీసుకోవడం ఇవ్వడం అనేది డిజిటల్ క్యాష్ లిక్విడ్ క్యాష్ కళ్ళకు కనిపించట్లేదు మొబైల్ ద్వారానే అయిపోతా ఉంది గూగుల్ పే ఫోన్పే యూపీఐ తోడు అయిపోతా ఉంది ఇప్పుడు వాళ్ళు ఒక కాల్ చేస్తే ఎవరు ఆ సాఫ్ట్వేర్ తయారు చేసి ఏ ఊరు నుంచి కాల్ చేసినా కూడా వాళ్ళ ఊరి పేరు ఎంత డిస్టెన్స్ ఉంది ఆ సాఫ్ట్వేర్లో తయారు చేసే దాంట్లో ఉంది ఎంత టైంలో డెలివరీ హార్డ్లీ టూ అవర్స్ లో డెలివరీ చేస్తున్నాం వాళ్ళకి ఏ మా కాన్స్టేషన్ లో ఎక్కడ నుంచి కాల్ చేసినా రెండు గంటల లోపే వాళ్ళకి డెలివరీ అవుతుంది అప్పుడు అలాంటప్పుడు రైతు పెట్టుబడికి సంబంధించింది ముందే లక్ష లక్షల పెట్టుబడి పెట్టుకొని ఇంట్లో డంప్ చేయాల్సిన అవసరం లేదు రేపు అవసరం ఉందంటే రేపు డబ్బు లేకుండా ఎవరైనా చే బదులు తీసుకున్నాను కానీ చేసి ఎరువులు తీసుకుంటాడు ఇంట్లో డం డంప్ చేయాల్సిన అవసరం ఉండదు కదా అప్పుడు పెట్టుబడికి అన్ని లక్షల లక్షల ముందే డంప్ చేసుకునే అవసరం ఉండదు ఒక మంచి మా ముదవలేని నియోజక వర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తాను గ్రేట్ ఓకే సో సమీకరణాలు చూస్తే బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కూడా అక్కడ చాలా ప్రజలకు చెరువుగా ఉంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ మించి కూడా ప్రజలతో మమైకమై ఉంది ఖచ్చితంగా ఈసారి త్రిముఖ పోటీ ఉంటుంది అని అంటారు ఆ త్రిముఖ పోటీలో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఒకటండి కాంగ్రెస్ అనేది రోజు రోజుకి గ్రా పడిపోతూ ఉంది పడిపోయింది మా మొదటి నియోజకవర్గంలో ఇప్పుడు రామారావు పటేల్ గారు నిర్వహల్ డిసిజీ గుండి అతను కూడా బీజేపీలో జాయిన్ అయింది చాలా సీనియర్ లీడరు కి సపోర్టింగ్ గా ఉన్నాడు ఇప్పుడు అండ్ ఇప్పుడు మిగిలింది ఎవరు పార్టీ కొలాప్స్ అయిపోయింది ఇంకెవరు లేరు దాంట్లో నడిపించే నాయకుడు క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది ఓటర్ల దృష్టిలో కాంగ్రెస్ కి ఇప్పటికీ గుర్తింపు ఉంది ఒక బండి నడవాలంటే డ్రైవర్ కావాలండి ఎంత మంచి బండి అయినా బెంజ్ కార్ తీసుకున్నా కూడా డ్రైవర్ మంచి ఉంటేనే డ్రైవర్ ని తీసుకోగలవుడు అంతేగాని డ్రైవర్ అయింది ఆ బండి ఇంతవన్న ఇప్పుడు వీళ్ళు ఏదైతే మీరు పార్టీ బలంగా వస్తుందని నడిపించేవాడు లేనప్పటికీ లేనప్పటికి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి రేవంత్ రెడ్డి రూపంలో బలమైన నాయకుడు దొరికాడు కదా కాంగ్రెస్ కి అని అనుకుంటున్నారండి దాన్ని హైప్ చేస్తా ఉన్నారు ఎక్కడ ఉంది చెప్పండి ఎప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక సీట్ అని గెలిచిందా చెప్పండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గెలవలే కదా హైప్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియా లో కాంగ్రెస్ ఏదో కర్ణాటకలో గెలిచింది అని చెప్పేసి దాన్ని వాపం చూసి బలుపు అనుకుంటారు అలా జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ సమీకరణాలు అక్కడ జరిగిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఇక్కడ ఆపోజిషన్ ఉంది కదా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాల వల్ల జనాలు ఇప్పుడు ఈ గత తొమ్మిది సంవత్సరాలను నుంచి చూస్తా ఉన్నారు ఎంత ఇబ్బందులు పడుతా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది రాబోయేది బీజేపీ పార్టీయే నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ సంజయ్ బండి సంజయ్ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సంజయ్ అభయం ఇచ్చాడా బండి సంజయ్ అభయం ఇచ్చాడా అధిష్టానం మిమ్మల్ని ఎక్కడు చేర్చుకొని ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఇవారు పని చేసే వాళ్ళకే టికెట్ వస్తుంది భోజారెడ్డి ఇంకొకరా ఇంకొకరా అని ఎవరైనా కానివ్వండి పనిచేసి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో జనాలకి మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎవరికి లీడర్గా ఉంటారు ఎవరికైనా సరే ఇప్పుడు మోడీ గారు ఎవరెవరినో తీసుకొచ్చి లీడర్లను చేయలేదండి ఎంపీగా గెలిపించాడు ఎందరో మందిని ఇప్పుడు మన మురుము గారిని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేయలేరా ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న బీజేపీకి నిజాయితీ ఉన్న లీడర్ కావాలి హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు కావాలి వాళ్ళని గుర్తిస్తూ ఉంది పార్టీ తీసుకొచ్చి వాళ్ళని పట్టం కట్టిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో ఓకే పార్టీ పరంగా అధిష్టానం దృష్టిలో భోజారెడ్డి ఎక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ తెలుసు అండి భోజారెడ్డి ఏం చేసేది వాళ్ళకి ఇంటర్నల్గా డైలీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఏ ఏ లీడర్ ఏం చేస్తున్నారు మనం అనుకుంటా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత నాకు ఎవరికి అనిపించలేదని కనిపించలేదు దాన్ని అనుకుంటది కానీ భోజరెడ్డి నేను నేమ్ ఏదైతే పనులు చేస్తున్నానో నేను అనుకుంటాను ఇదే తెలియదండి కానీ ఎక్కడైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా భోజరెడ్డి కానీ ఇంకోరు కానీ ఇంకోరు ప్రతిరోజు రిపోర్ట్స్ వెళ్ళిపోతాయి ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మేము జనాలకి ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ రోజు నలుగురిని ఎంపడేసుకొని తిరిగాం అనుకోండి ఎవరికి ఉపయోగం లేదు కదా నలుగురితో తిరుగు తిరిగితే ఏదైనా జనాలకి నలుగురికి మంచి చేద్దాం ఇప్పుడు మేము తీసుకున్న కార్యక్రమం ఉంది ఏది ఎరువులది ఎరువుల కార్యక్రమం అది ఫర్టిలైజర్స్ కానీ చాలా మంచి కార్యక్రమం ప్రతి ఒక్క రైతు అభినందిస్తూ ఉన్నాడు ఇలాంటి ఒకటి డూప్లికేట్ విత్తనాలు కల్తీ విత్తనాలకు చెక్ పెట్టేసినట్టే రెండవది ట్రాన్స్పోర్టు ఇప్పుడు ఈ దళారులు ఉన్నారు కదా ఒక బ్యాగ్ ఎంబడి ఇరవై ముప్పై ముప్పై రూపాయలు యాభై రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు దానికి సండే వచ్చిందంటే బంద్ మా దగ్గర సండే లేదు ఎప్పుడు కంటిన్యూ వాళ్ళు ఫోన్ చేస్తే డెలివరీ చేయడమే ఆ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం దాన్ని పని చేస్తే డబ్బులు వస్తాయండి ఒకటే లాజిక్ పని చేస్తే డబ్బులు వస్తాయి ఆ దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని చూస్తా ఉన్నాం మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇది చేస్తాము తెలంగాణలోనే నేను మొదటి నియోజకవర్గం నేను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఓకే మీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు చెప్పిన మాట చేసేటట్టు కనిపిస్తున్నారు బట్ ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఫండింగ్ అండి చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు మాట్లాడడం జరిగింది మార్కెట్లో ఎందరో మంది ఇన్వెస్టర్లు ప్రాజెక్ట్ తీసుకెళ్ళి చూపెట్టాము చాలామంది ఒక పద్నాలుగు మంది ఇన్వెస్టర్స్ వచ్చారు ఇన్వెస్ట్ చేయడానికి దేనిపైన ఇప్పుడు మా ఏది ఎరువులకి రైతుల ఎరువులకు సంబంధించిన దానిపైన వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతుందో పాటు పాటు బై పాటు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకి పైగా దీనికి ట్రాన్స్పరెటింగ్ ఉంది రైతులు ఏదైనా ఉన్నా గూగుల్ పే ఫోన్పే అంతా బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది ఏదైనా లిక్విడ్ రూపంలో ఇవ్వడం కానీ అదంతా సిస్టమే లేదు దీంట్లో ప్రతి ఒక్కటి అకౌంటబులే ఈ సార్ ఎవ్రీ రూపీ ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటబుల్ అదే కొంటాడు ఆర్డర్ చేస్తాడు గూగుల్ పేలో పే చేస్తాడు ఇట్స్ బ్యాంక్ వచ్చేస్తుంది కదా ఈ రూపాయి తీసుకుపోవడానికి చీటింగ్ చేయడానికి ఆస్కారం లేదు నా ఇంట్రొడక్షన్లో ఒక మాట అన్న ప్రజలకు మరింత చేరువ అవ్వాల ప్రజలకు మరింత సేవ చేయాలో ఈ ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తున్నారు అది బీజేపీలోకి వచ్చాడు అని చెప్తున్నా బట్ రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా బలమైన ఆర్థిక వ్యవస్థ నీ దగ్గర ఉండాలి అవునండి ఏంటి మీ దగ్గర ఉన్న బలం ఏంది ఆ ఆర్థిక వ్యవస్థ ఆ యొక్క లోటుని ఎలా బాగుంది జనాలే నా బలం అండి మా మొదల నియోజకవర్గ ప్రజలే నా బలం వారి ఖర్చు పెట్టాలన్నా అవును అవును వాళ్ళే కదా ఇప్పుడు నేను మంచి చేస్తుంటే రూపాయి తీసుకోరు కదా ఏదైతే నేను ఇప్పుడు జనాలకు ఏదైనా మంచి చేస్తాడు భోజనెడ్డి మంచి చేస్తాను ఇప్పుడు నేను మొదట్లో నియోజకవర్గం తిరుగుతా ఉన్నాను చాలా మంది కొన్ని వందల మంది అన్నారు అన్న మీది అయిపోగానే ఎలక్షన్ దగ్గరకు వస్తే నాకు చెప్పన్నా నీకు నా కాంట్రిబ్యూషన్ ఇంత ఇస్తాను నా కాంట్రిబ్యూషన్ ఇస్తాను వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంటా ఉన్నారని ఈ రోజు పొద్దున కూడా మార్నింగ్ మాట్లాడు పొద్దున ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుందదే ఆయన సెంటిమెంట్ అన్న నువ్వు ఎలక్షన్ దానికి ఫస్ట్ చెక్ నాదే తీసుకోవాలా సెంటిమెంట్ అని అంటావు సీరియస్లీ అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుందే అలాంటి ఎన్నో కాల్స్ వస్తా ఉన్నాయి అన్న నువ్వు డబ్బుల గురించి కాదు నువ్వు మాకు చేస్తున్నా ఇప్పుడు మేము ఇది ఎరువులది ప్రవేశపెడుతున్నాం కదా దాన్ని చేయడానికి చాలా మ్యాన్ పవర్ కావాలి అవును డెలివరీ ఇవ్వడానికి చాలా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే చూడండి మేము దాన్ని క్రియేట్ చేస్తా ఉన్నాం ఒకటి వ్యాపారం ఒకటి రెండవది మ్యాన్ పవర్ క్రియేట్ చేస్తాం ఏది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం ఇంకోటి రైతులకు వచ్చేసి భద్రత ఇంకోటి వాళ్ళు పెట్టి పెట్టుబడి కానీ జెన్నూన్ విత్తనాలు ఏదైతే కంపెనీ నుంచి వస్తా ఉన్నాయో అన్ని డైరెక్ట్ కంపెనీ నుంచి మాట్లాడే అన్ని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము ఏదైనా ఏ లాభం వచ్చినా డైరెక్ట్ మా రైతులకి వెళ్ళిపోయే విధంగా చేస్తా ఉన్నాం దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్ మీరు అంటారు చూడండి రైతు ఎప్పటికీ రాజేనండి నా దృష్టిలో ఇది ఏదైతే కష్టాలు ఉన్నాయో తాత్కాలిక మాత్రమే తాత్కాలిక కష్టము వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఇలా మూడు నాలుగు నెలలకు ఎట్లాగ వస్తుందో ఇది తాత్కాలిక వచ్చే రోజుల్లో మీరు చూడండి ఖచ్చితంగా మొదటి నియోజకవర్గంలో వాళ్ళు దిగుబడి కానివ్వండి పంటని అంటే పంట కూడా గవర్నమెంట్ తీసుకోవడము అని ఇప్పుడు మేము నాబార్డ్తో త్వరలోనే నాబార్డు వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతాం ఎస్ ఇందాక మా డిస్కషన్లో ఒక మాట అన్నారు మొదటి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా నేను కానీ ఎమ్మెల్యే అయితే అవును నేను రోల్ మోడల్ నియోజకవర్గాన్ని చేస్తాను ఏంటి మీ దగ్గర ఉన్న రోల్ మోడల్ స్కీమ్ స్కీమ్ ఒకటండి ఇప్పుడు నేను ఒక ఎంఎన్సీ కంపెనీతో కాంటాక్ట్ అయ్యాను ఒక నాలుగు కంపెనీలతో అప్రూవ్ చేయను ఆల్రెడీ మా దగ్గర ఒక్కొక్క మండల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు అన్ని రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నాం ఓకే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇప్పుడు కంపెనీలు కొన్ని వందల కోట్లు విరాళాలు ఇస్తా ఉన్నాయి టాటా కానీ విప్రో కానివ్వండి ఇన్ఫోసిస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా మంది కొంతమంది పెద్ద పెద్ద ఎంప్లాయీలు కొన్ని ల్యాండ్ లార్డ్స్ వందల కోట్లు విరాళాలు ఇస్తా ఉన్నాం మేము మాకు వందల కోట్లు అవసరం మా ఒక మండలి నియోజకవర్గానికి ఒక పది కోట్లు ఇవ్వండి మేము మా మధ్యవర్తి మాత్రమే ఏదైతే మీరు ఫండింగ్ ఇస్తా ఉన్నారో డైరెక్ట్ మా మండల్ ఏదైతే బయన్సాల ఏడు మండలు ఉన్నాయి ఏడు మండలాల్లో ఒక మండలి మీరు చూజ్ చేసుకోండి అన్ని మండలాల రిపోర్ట్ మీకు ఇస్తాం ఒక మండలి చూజ్ చేసుకుని అక్కడక్కడ ఏమేమి లేవు అది మీరు డైరెక్ట్ చేపియండి మీ బోర్డు పెట్టిస్తాం మీరు పబ్లిసిటీ వేసుకోండి మా మండలి డెవలప్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరు విరాళాలు ఇస్తున్నాం ఎక్కడ కనిపించట్లేదు ఒక మండల్లో వాళ్ళ పబ్లిసిటీ ఎప్పుడు నిత్యంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు రోల్ మోడల్ గా తయారవుతారు వాళ్ళని చూసి ఇంకో కంపెనీ ఇల్లుస్ కూడా వస్తాయి కదా అది మా ఉద్దేశం అది వాళ్ళకి బాగా నచ్చింది ప్రాజెక్ట్ కూడా వాళ్ళు క్లియర్ గా మాట్లాడడం జరిగింది మోదిరెడ్డి గారు మీరు గెలిచిన తర్వాత మా దగ్గరికి రండి ఒకవేళ గెలవకపోతే విధి వక్రీకరిస్తే ఖచ్చితంగా అండి మనిషికి నేను చదివిన బుక్కులలో కాని అండి చాలా పెద్ద మనుషులైన మనిషికి ఏదైతే సంకల్ప బలం దాన్ని ఎవరు ఆపలేరండి అభివృద్ధి ఓన్లీ గెలిపే నా లైఫ్ లో ఇప్పటివరకు నేను ఓడిపోలేదు ఓన్లీ గెలవడం ఒకటే తెలుసు నాకు ఓటమి అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు నా ఊరి వాళ్ళని కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడగండి భోజారెడ్డి అంటే ఎందుకు చెప్తారు ఖచ్చితంగా గెలుపుగా కేర్ చేస్తుంటాడు అంటే ప్రొఫెషనల్ గా ఏం చేస్తుంటాడు భోజారి చిన్న వ్యాపారం అండి మాకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది అండ్ వ్యవసాయం ఉంది వ్యవసాయం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం వ్యవసాయం బయోడేటా చూస్తే మీరు అగ్రికల్చర్ లోనే ఉన్నారు అగ్రికల్చర్ నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మాకు వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మాకు వ్యవసాయం అంటే ఇష్టం అందుకే మా ముదో నియోజకవర్గం ఉన్న వ్యవసాయదారులు అందరినీ డెవలప్ చేద్దామనే నా సంకల్పం అండి ఖచ్చితంగా మేము ఆదర్శంగా నిలుస్తాం మా కానిస్టెన్సీ అదే మా నన్ను అదే నడిపిస్తూ కూడా అదే ఖచ్చితంగా విన్ అవుతాము గెలుస్తూ ఉంటాము అండ్ మేము అనుకున్నది వచ్చే నాలుగేళ్లలో మేము ఇదే స్టూడియోలో మళ్ళీ మీతోనే మాట్లాడి చెప్తాము మీరే అంటారు బోధిరెడ్డి గారు వాళ్ళు మాట్లాడేది నిజం చేశారు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆ సంకల్పంతోనే మాట్లాడుతూ ఉన్నాం బద్దం గారు మీరు మన గుడి మన బడి కార్యక్రమంలో భాగంగా స్టడీ మెటీరియల్ సప్లై చేశారు పిల్లల చదువుకి అది ఎంతో బాగా ఉపయోగపడింది బట్ ఆ రిజల్ట్స్ వచ్చేసరికి స్టేట్లోనే ది బెస్ట్ రిజల్ట్ చూపించింది మీ నియోజకవర్గం సో మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ గారు కూడా నిర్మల్ బహిరంగ సభలో ఎస్ చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి అని ప్రశంసించింది బట్ మీరు ఎక్కడ కనపడలేదు ఏంటి ఎక్కడ అసలు అది ఏం జరిగింది కరెక్ట్ అండి అదే లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము స్కూల్కి స్టడీ మెటీరియల్ ఇచ్చాం బైన్సాలో గజారాం సార్ అని లింబాబీ సార్ నాకు మంచి మిత్రుడు సార్ చెప్పారు ఇట్లా కేజీబీబీ పూరు స్కో ఉంది మాది దానికి నేను హెడ్ మాస్టర్ని నేను టీచర్ని మా హెడ్ మాస్టర్ ఉన్నారు మాకు స్టడీ మెటీరియల్ ఇవ్వమని స్పాన్సర్ చేయమంటే నేను అదెంత విషయం చేద్దామని చెప్పాము అక్కడికి వెళ్తే ఆయన ఏం చేసేటో డివో గారిని పిలిపేయడం జరిగింది రవీందర్ రెడ్డి గారు డివో రవీందర్ రెడ్డి గారు డివో గారు వచ్చారు సార్ వచ్చిన తర్వాత మేము స్టడీ మెటీరియల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే నేను బయలుదేరి వస్తుంటే రవీంద్ర డివో గారు వచ్చి నాతో మాట్లాడడం జరిగింది నాకు జీవితంలో ఒక కళ అండి జీవితాశయము కేజీబీబీ విద్యార్థులు అందరికీ ఫ్రీ స్టడీ మెటీరియల్ టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ఇవ్వాలి మీరు నాకు అది ఇస్తారో నా కోరిక నెరవేర్చండి మీకు ఏదైనా నేను చేసి పెడతానని చేతులు జోడించానండి నేను అప్పుడు రియలైజ్ అయ్యాను ఇంత పెద్దోడు వయసులో పెద్దోడు నాకంటే సరే సార్ నేను ఇస్తాను మీరు అడిగారు నేను ఇస్తాను దానికి రీజన్స్ అడగలండి అడిగి మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి దానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు ఐడియా ఉందన్నాడు ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను ఇస్తానని చెప్పి ఎందుకంటే అతను ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది అతను పర్సనల్ గా అడగట్లేదు కదా పిల్లల గురించి అడిగాడు మనం ఎందుకు చేయకూడదు భగవంతుడు నాకు ఆ స్తోమతి ఇచ్చాడు అని చెప్పేసి సింబడి ఒప్పుకోవడం జరిగింది అప్పుడు నిర్మల్ సోఫియా సోఫియా నగర్ లో ఉన్నటువంటి కేజీబీబీ స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టారు ఆ రోజు మన మినిస్టర్ ఐకే రెడ్డి గారు వచ్చారు అందమంది లీడర్లు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది ఆ రోజు పెద్ద సక్సెస్ఫుల్ అయింది పిల్లలు కూడా బాగా చదివారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా రవీందర్ రెడ్డి గారు మళ్ళీ అప్రోచ్ అయ్యారు నాకు అప్రోచ్ అయ్యి మరెడ్డి గారు చేద్దామని అడిగారు నేను అన్నాను నిర్మల్ జిల్లా మొత్తం చేయనండి ఈసారి బయన్స మా కాన్స్టిట్యూషన్ మొత్తం చేస్తానని నేను అన్నాను అనేసరికి అయ్యో మరి నిర్మల్ కానాపూర్ ఉండిపోతుంది కదా నిర్మల్ జిల్లాలో వచ్చేసి ముదోలు నిర్మల్ కానాపూర్ మూడు మూడు నియోజకవర్గాలు అని చెప్పేసి ఆయన ఏం చేసినంటే మరి ముదోలు ఒక్కటిస్తే ఈ రెండు ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాడు అది మీరు వేరే వాళ్ళకి చెప్పండి అంటే ఆయన సారేమన్నా మన మినిస్టర్ గారికి చెప్తాను ఐకర్ రెడ్డి గారికి చెప్తాను చెప్పండి అన్న అప్పుడు ఏం చేసిన అంటే ఐక్య రెడ్డి గారికి చెప్పడం జరిగింది మళ్ళీ అక్కడ కానాపూర్ ఎమ్మెల్యే గారికి చెప్పడం వీళ్ళు ఏం చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఆ ఫండ్స్ తీసేసి దాన్ని డైవర్ట్ చేసి ముదోలు కూడా ఇచ్చారు మాకు ఈ విషయం తెలిసింది నేను ఆల్రెడీ బుక్స్ ఆర్డర్ ఇయ్యడం బుక్స్ రావడం కూడా జరిగింది మళ్ళీ మా దాన్ని కాపీ కొట్టారు వాళ్ళు ఓకే మా దాన్ని కాపీ కొట్టేసి గవర్నమెంట్ ఫండ్స్ తోటి మీరు ఇవ్వడం ఏంది అని చెప్పేసి మాది అప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రతి స్కూల్ కు నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చాను మొదలు కాన్స్టిట్యులో ప్రతి స్టూడెంట్ ని నేను కలిశాను ప్రతి హెడ్ మాస్టర్ స్కూల్లో బాగా చదవండి మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాను ఎవరు టెన్ బై టెన్ వస్తారో అందరికీ నేను ప్రైజ్ మనీ ఇస్తానని పాట కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే పిల్లలు అందరూ కష్టపడి చదివారు ఈరోజు టెన్ కు టెన్ వచ్చింది తెలంగాణ స్టేట్ లో నెంబర్ వన్ వచ్చిందంటే నేనే రీజన్ దానికి దానికి రవీందర్ రెడ్డి గారు అడగడము గజ్జరామ్ సార్ గారు చెప్పడము రవీందర్ రెడ్డి గారు నన్ను అడగడము నేను పిల్లలకు వంచడము నిజంగా ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చే ప్రసంగం మాత్రం లో క్రెడిట్ అంతా వేరే అకౌంట్ పెద్దలు చెప్తారు సోకప్పటి అంటే మాకంటే వయసులో పెద్దవాళ్ళు అనవస్తువులే తెలియదు బట్ ఆ క్రెడిట్ అంతా నాదేనండి వాళ్ళు చెప్పారు కాబట్టి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది అవును అవును ఆ సీఎం గారు కూడా ఈ విషయం తెలియాలి కనుక్కొని అడుగుతున్నాం వెనకాల మూలాల మీదే బట్ సీఎం ప్రసంగంలో ఎక్కడ కనపడలేదు సీఎం గారికి ఫలం అయితే ప్రతిఫలం అయితే కనిపించింది కదా ఫస్ట్ వచ్చింది ప్రతిఫలం వెనుక ఉన్నది బోజరెడ్డి ఈ విషయం సీఎం గారి దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేము కష్టపడ్డాం కదా మా పిల్లలు కష్టపడి చదివారు ఆయన దీనికి తోడు ఎంసెట్ కాని అండి వచ్చే ఫ్యూచర్ లో నేను మళ్ళీ మీకు మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మా ముదో నియోజకవర్గాన్ని ఎలాగైతే తీర్చిదిద్దాలనుకుంటున్నామో అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కూడా నేను పెడతాను నా మా దృష్టిలో ఖచ్చితంగా మా ముదో నియోజకవర్గం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా త్వరలో వస్తారు మీరే చూశారు అది నేను మాటిస్తున్నాను నా మా పిల్లల మీద మాకు అంత నమ్మకం ఉందండి అదే విధంగా మన బడి మన గుడి కాన్సెప్ట్ ఒకటి గుడికి ఏం చేస్తారు ఇక గుళ్ళుకి ఏదైతుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆల్రెడీ వచ్చింది అక్కడ టెంపుల్ మా హిందూ బంధువులందరి ఆ ప్రోద్బలంతో అక్కడ మందిర్ కట్టించుకుంటాము ఇంకెక్కడెక్కడ పురాతనమైన దేవాలయాలు ఎక్కడున్నా సరేనండి ఖచ్చితంగా ఆ దేవాలయానికి సంబంధించిన ఫండింగ్ తీస్తాము ఆ దేవాలయాన్ని నిర్మించుకుంటాము మా సనాతన ధర్మం ఏదైతే ఉంది హిందూ సనాతన ధర్మము ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం ఆ బాధ్యత మా మీద ఉంది సో ఇప్పటికే చాలా ఎన్నికలు జరిగాయి చాలా మంది నాయకులు వచ్చారు చాలా పార్టీలు అక్కడ ప్రతినిధులు పెట్టింది నియోజకవర్గ అభివృద్ధికి ఏ పార్టీ ఎంతవరకు కృషి చేసిందో తెలియదు కానీ ఇప్పటికీ సమస్యలు చాలానే ఉన్నాయి అంటున్నారు ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు ఇప్పటివరకు మీరు ఒకటే మంచి నీటి సమస్య కానీ అండి ఇప్పుడు వాళ్ళు లేదా ఎక్కడ తిరినాయండి పబ్లిసిటీ దీనికి పరిమితం అయ్యారు తప్ప ప్రాక్టికల్ వచ్చేసరికి చాలా తేడా ఉండదు చెప్పడానికి చేతలకి చాలా తేడా ఉంది అండ్ అంతేకాకుండా రోడ్లు అనేసరికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఇప్పుడిప్పుడే మా దగ్గర హైవేలు పనులు జరుగుతా ఉన్నాయి అండ్ విలేజ్లలో కూడా రోడ్స్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్నాయి ఇంతకు ముందు ఆయనది లేదు అండ్ అంతేకాకుండా మెయిన్ పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా అండి ఇప్పుడు మేము కూడా మా ట్రస్ట్ తరఫున స్కూల్స్ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టిద్దామని అనుకుంటున్నాము అది కూడా త్వరలో వచ్చే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా అది ఇంప్లిమెంటే చేస్తాము పేద ప్రజలు పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత విద్య అందిస్తామో ఒక మా బైన్సా టౌన్లో పెడదామని ప్లాన్ చేస్తాము త్వరలో ల్యాండ్ డిసైడ్ చేసేసి ఆ స్కూల్ కూడా త్వరలోనే మా కానిస్ట్యుయెన్సీ పిల్లలకి ఆసాయం కూడా చేస్తామండి డెఫినెట్గా సార్ ఫైనల్గా నాకు చెప్పండి మీ నియోజకవర్గంలో ఓటర్లు మీకు ఓటు వెయ్యాలి అంటే ఎందుకు వెయ్యాలి అంటే ఏం చెప్తారు ఒకటండి నన్ను నన్ను నేను మీ సేవకుని అని చెప్తాను మీకు పని చేసి పెడతాము వేరే వాళ్ళు చేశారంటే చూపెట్టా ఇప్పుడు నేను నేను చేసిన పనులు ఇప్పటివరకు మినిస్టర్ కూడా చేయలే ఎమ్మెల్యే కూడా చేయలేదండి అన్ని పనులు చేసి పెట్టాము మేము దాంట్లో రీసెంట్లీ కూడా ఒక జరిగిన సంఘటన ఒక ఒక అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ ఫస్ట్ వచ్చిందని చెప్తే మాకు కాల్ వచ్చింది పిలిపియడం జరిగింది అమ్మాయిని పిలిపించి వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ వచ్చారు పిలిపిస్తే మాట్లాడాము మాట్లాడితే అమ్మాయి అంది రెండు లక్షల తొంభై వేలు ఫీజు కట్టాలి అని అన్నారు నేను అమ్మాయితో చెప్పాను రెండు లక్షల తొంభై వేలు కదా ఇప్పిస్తాం మేము ఒక్కలే ఇము నేను ఇస్తాను సాయంత్రం కదా మీకు రెండు లక్షల తొంభై వేలు జమ అవుతాయని చెప్పి అమ్మాయికి పదివేలు చెక్ ఇచ్చేసి దాన్ని పోస్ట్ చేసాము మేము సోషల్ మీడియాలో మా ఫ్రెండ్స్ కూడా చెప్పాము మా అమ్మాయి అకౌంట్ నెంబర్ గూగుల్ పే ఫోన్ పే ఇచ్చాము రెండు రోజులలో నాలుగు లక్షల కలెక్షన్ వచ్చింది అమ్మాయికి ఈ జనాలకి ఈ సమాజానికి దాతలు అవసరం ఆ రోజు నాకు క్లియర్ క్లియర్గా అర్థమైందంటే సమాజానికి దాతలు ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలండి దాతలు ఉంటే ఒకరికొకరు ఏదో చిన్నదానికి ఆలోచన పుట్టాలి ఒక అడుగు అక్కడ ఖచ్చితంగా అండి ఇప్పుడు భోజరెడ్డి చేస్తారే భోజరెడ్డి చేసిండు కదా నేను ఇంకొకరు చేద్దామని వాళ్ళు ముందుకు వస్తారు కదా సూపర్ ఇప్పుడు రీసెంట్లీ నేను చూశాను ఇంకొక టీచరు చెప్పో చెప్పారో తెలియదు ఆ టీచర్ కూడా వేరే వాళ్ళకు హెల్ప్ చేశాడు మేము కళ్ళతో చూస్తాం ఇట్స్ వెరీ నైస్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు మోమాటపడి రావట్లేదు కొంతమంది ఏమో పక్కులు ఏమనుకుంటారు నేను చేస్తే మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తారేమో కొన్ని రాజకీయ శక్తులు ఇబ్బంది పెడతారని వాళ్ళు వచ్చి చందాలు అడుగుతారని అలాంటి భయాన్ని కూడా రావడం లేదండి చాలామంది దాతలు ఉన్నారు ఈ మీ ముఖంగా తెలియజేస్తున్నాను మొత్తం మా ముదోలని కాదు తెలంగాణ కానీ స్టే అందరికీ దాతలు ఎవరైతే ఉన్నారో ముందుకు రండి మీరు చేసిన ఈ సేవ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు తోడు వచ్చేది మన మంచితనము మన సేవ చేసిన మాత్రమే తోడు ఉంటాయి ఎందుకంటే కరోనాలో చూసామండి ఎంతమంది అల్లకల్లోలం అయిపోయింది ఆ కరోనా అనే ఒక వ్యాధి కంటికి కనిపించిన వ్యాధి వచ్చి అల్లకల్లోలం చేసి ఆర్థిక వ్యవస్థనే కుప్పగోలు చేసింది అవును అలాంటిది తోటి మనిషికి సాయం చేయండి చిన్నదా పెద్దదా తోటి మనిషికి సాయం చేయండి మంచి సమాజాన్ని నిర్మించండి అని అందరికీ మనవి చేస్తా ఉన్నాను మీ ముఖంగా ఎస్ ఇది బద్దం భోజారెడ్డి అంతర్ముఖం సో రాజకీయాల్లో ఉంటేనే ఆ ప్రజలకు మరింత మెరుగైన సేవ చేయొచ్చు అన్న ఒక దూరదృష్టితో ఒక లక్ష్యంతోనే ఏదైతే ముగ్ధాల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధిష్టానం నాకు అవకాశం ఇస్తుంది నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను ఇక ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ నియోజకవృద్ధికి నావంత కృషి చేస్తాను వందల వేల కోట్ల రూపాయల దాతల నుంచి తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అంటూ కూడా ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాటలు చాలా ముచ్చటగా ఉన్నాయి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ బద్దం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఇది బద్దం భోజారెడ్డితో డే టు టాక్ థ్యాంక్ యూ అండి